ఇండియాకి సంబంధించి భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో భారత ప్రభుత్వం చాలా ఎక్కువ దృష్టి సారించింది. ఈ గత 8 ఏళ్లలో అయితే విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి కూడా ఈరోజు ఈ మధ్య కాలంలో చాలా వరకు వాటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. అయితే నంబర్సే వాటి గురించి చెప్తూ ఉన్నాయి. అండ్ 2014 ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే భారత ప్రభుత్వం అదనంగా ఇంకొక 80 ఎయిర్పోర్ట్స్ ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 2014 వరకు ఉన్న ఎయిర్పోర్ట్ల సంఖ్య 74 ఉంటే ఈ రోజుకి 141, ఆల్మోస్ట్ డబుల్ ఎయిర్పోర్ట్స్ అయ్యాయి ఈ 8 సంవత్సరాల్లో. అండ్ ఇప్పుడు 2026 పెట్టుకున్న టార్గెట్ మరో 80 ఎయిర్పోర్ట్లను నిర్మించాలని. ఇది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 3 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా రాబోతున్నాయి అదనంగా. అండ్ సార్ గిరిధర్ గారు, బేసికల్లీ ఎయిర్పోర్ట్స్ లేదా ఫ్లైట్లు ఇట్లాంటివి మాట్లాడిన వెంటనే ఇది కేవలం డబ్బున్న వాళ్ళకి సంబంధించిన విషయం అని చూస్తే పరిస్థితులు మొన్నటి వరకు కూడా కనిపించేవి. అంటే గత 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇట్లాంటి భావనే ఎక్కువగా ఉండేది. బట్ ఈ 10 సంవత్సరాల్లో మనం కూడా ఎక్కడికి వెళ్ళా కానీ డొమెస్టిక్ ఫ్లైట్స్ లో జనాలు చాలా మంది వెళుతూ ఉన్నారు. చాలా మంది ఫ్లైట్ లో జర్నీ చేస్తున్న వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉన్నారు. రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్స్ అవసరాన్ని బేస్ చేసుకుని అదనంగా ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతోందా, లేకపోతే దీన్ని ఈ పొటెన్షియల్ ని గుర్తించడం వల్ల ఇన్ని ఎయిర్పోర్ట్లు వచ్చాయని అనుకోవాలా, దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఎయిర్పోర్ట్స్ రావడం వల్ల? మనకు చూస్తే మన దేశంలో ఈ సోకాల్డ్ సోషలిజం ముసుగులో లెఫ్టిస్ట్ వాళ్ళు ఇంతవరకు ప్రచారం చేసిన దాంట్లో బాధని దుఃఖాన్ని పేదరికాన్ని వాళ్ళు పట్టి పోషించారు, దాన్ని రొమాంటిసైజ్ చేశారు. మన సినిమాల్లో కూడా బాధే సౌఖ్యం అనే భావన రానిదో అన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అటువంటి పాటలు మనం వింటే కనుక మన ప్రజెంట్ తరం దాన్ని నవ్వుతారు, కానీ దానివల్ల వాళ్ళకి ఏం ఆవేశం రాదు. వాళ్ళకి ఎంత మారిపోయింది ప్రపంచం. ఆ దుఃఖము బాధ పేదరికం అన్నది చాలా గొప్ప విషయంగా చెప్పుకునే రోజుల నుంచి ఈరోజు పురోగమిస్తున్నటువంటి దేశంగా, ఒక అద్భుతమైనటువంటి ఫార్వర్డ్ లుకింగ్ దేశంగా ఎదిగాం మనము. దానికి ఉదాహరణ ఇది. ఎయిర్పోర్ట్లు అన్నవి ఒక సంపన్నుడికి మాత్రమే అవసరం అని అనడానికి వీల్లేదు. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి మనం మెయిన్ల్యాండ్కి రావాలంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎంత పేదవాడైనా కానీ ఇక్కడ రావాలంటే ఫ్లైట్లోనే రావాలి. షిప్లో వస్తే కనుక 4 రోజులు పడుతుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి రావాలంటే, అరుణాచల్ ప్రదేశ్ నుంచి రావాలంటే కానీ అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు దాకా ఎయిర్పోర్ట్ లేదు. ఈ 80 ఎయిర్పోర్ట్లు ఏవే కొత్తగా రాబోతున్నాయో దాంట్లో ఇటానగర్లో ఒక ఎయిర్పోర్ట్ రాబోతోంది. అరుణాచల్ ప్రదేశ్ ఒక మన మొత్తం యావత్ దేశంలో కూడా భారతదేశంలో ఏకైక రాష్ట్రం 100% ఆర్గానిక్ ప్రొడక్షన్ ఆ రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్రంలో సుదూరమైన ప్రాంతాల్లో పండ్లు చాలా న్యాచురల్గా వచ్చినటువంటి పండ్లు పూలు తర్వాత కూరగాయలు నేలలో పడి నాశనం అయిపోతున్నాయి. అక్కడి నుంచి తీసుకురావడానికి మనకు ఆప్షన్ లేదు. ఎయిర్పోర్ట్స్ ఉంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ తోటి వాళ్ళకి అనుసంధానం చేయొచ్చు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. మనం చూస్తే కేరళలో ఏ రాష్ట్రంలో లేనని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అక్కడ ప్రతి ఎయిర్లైన్స్ కేరళకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. దానివల్ల ఇక్కడి నుంచి మన వాళ్ళు వలస వెళ్ళడము, దానివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రావడము, అలాగే కేరళలో అసలు పేదరికం లిటరల్గా లేదని చెప్పాలి. అక్కడ మొత్తం అంతా కూడా వాళ్ళకి 100% లిటరసీ, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు గల్ఫ్లో ఉండడము, కాబట్టి దానివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రావడం ఇటువన్నీ చూస్తున్నాం. అటువంటి పరిస్థితే మనకు ఎయిర్పోర్ట్ పెడితే వస్తుంది. ఎయిర్పోర్ట్ పెడితే మీకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, టూరిజం డెవలప్ అవుతుంది. గోరఖ్పూర్లో మనకు ఇదివరకు లుంబిని, అక్కడికి ఎవరైనా వెళ్ళాలంటే కనుక నేపాల్ లుంబినికి వెళ్ళాలంటే కనుక చైనా ఎయిర్పోర్ట్ కట్టారు. కానీ మన సర్క్యూట్స్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్లో ఎయిర్పోర్ట్స్ లేవు. గతంలో మోదీ గారు వచ్చి వాటిని ఇనాగ్రేట్ చేయడం మొదలుపెట్టారు. సో టూరిస్ట్ సర్క్యూట్ ఎవరైనా థాయిలాండ్ నుంచి రావాలంటే ఢిల్లీకి వచ్చి మళ్ళీ ఏదో ట్రైన్లో వెళ్ళడము, ఇంత ఇబ్బందులు పడాలి వాళ్ళు. భారతదేశంలో కూడా ఇప్పుడు నెల్లూరులోను తర్వాత భోగాపురము తర్వాత మనకు ఒరకల్ అని చెప్పేసి మన కర్నూలు అవుట్స్కట్స్లో ఉంటుంది, అక్కడ ఎయిర్పోర్ట్ రాబోతుంది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరైనా అక్కడ కనుక ఆ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతాల్లో బిజినెస్ చేసుకోవాలంటే హైదరాబాద్లో దిగాలి, అక్కడి నుంచి బస్సులోనో మన కార్లోనో వెళ్ళాలి. కాకుండా కర్నూలులోనే ఉందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కడప అలాగే పక్కన రాయచూరు కర్ణాటక ప్రాంతం ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక ఎయిర్పోర్ట్ అన్నది ఒక ఇంజన్ గా భావించాలి మనం. ఆ ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చిందంటే దాని ఆధారంగా చుట్టూతున్న ఎకానమీ గణనీయంగా పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 80 ఎయిర్పోర్ట్లు మనం ప్లాన్ చేస్తున్నామంటే $5 trillion ఎకానమీ కాదు,
ఇది టార్గెట్ 10-12 trillion dollar ఎకానమీకి ప్లాన్ అవుతుందని నేను భావిస్తాను. 80 ఈ రోజు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. క్రమేపీ 500 ఎయిర్పోర్ట్లకు మనం ఎదగాలి వచ్చే దశకంలో. అయినప్పుడే కనెక్టివిటీ పెరిగినప్పుడే మనకు విదేశీ పెట్టుబడులు వస్తాయి. మన దేశంలో కూడా ప్రయాణం విపరీతంగా పెరుగుతుంది, దానివల్ల అక్కడ లోకల్ ఎకానమీ పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి మన వాళ్ళు కాశ్మీర్ వెళ్ళగలుగుతున్నారు, ఉత్తరాఖండ్ వెళ్ళగలుగుతున్నారు, ఎక్కడెక్కడో పర్యటనకు వెళ్ళగలుగుతున్నారు, యాత్రలకు వెళ్ళగలుగుతున్నారు. మనకు మన ఊరి నుంచి డైరెక్ట్గా కాశీకి ఫ్లైట్లు వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా కీలకమైంది, ఇది చాలా ముఖ్యమైన డెసిషన్ కింద నేను భావిస్తాను. చూస్తే గత 2014 వరకు 72 ఎయిర్పోర్ట్లే ఉండేవి, 8 ఏళ్లలో దాన్ని డబుల్ చేశారు. వచ్చే 4 ఏళ్లలో 2014 వరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఎయిర్పోర్ట్లు 4 ఏళ్లలో రాబోతున్నాయి. కాబట్టి ఇది మోదీ గారి యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ అందామా లేకపోతే సూపర్ ఫాస్ట్ ఇంజిన్ సర్కార్ అందామా తెలీదు, ఇది మాత్రం డెఫినెట్ గా మన ఎకానమీకి పెద్ద బూస్ట్ గా నేను భావిస్తున్నాను. అండ్ ఇక మరొక వైపు కళ్యాణి M4 క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్, దీన్ని భారత ఆర్మీ నార్థన్ కమాండ్ వినియోగంలోకి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ M4 క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్ ప్రత్యేకతలు ఏంటి, దీన్ని ఎట్లా చూడాలంటారు, అండ్ ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగిన పరిస్థితి, సో దీన్ని ప్రత్యేకతల గురించి ఒకసారి వివరిస్తారా సార్? యాక్చువల్ గా మనం కొన్ని నెలల క్రితం దీని గురించి మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించుకున్నాం. మనము ఇది ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు దీని గురించి మాట్లాడాం, దాని టెక్నికాలిటీస్, దాని ఎంత గ్రేడియంట్ లో వెళుతుంది ఇవన్నీ కూడా మాట్లాడాం. మనం టెక్నికల్ డీటెయిల్స్ వెళ్ళక్కర్లేదు, మన ప్రేక్షకుల గతంలో వెళ్ళి చూడవచ్చు దాన్ని. కానీ ఇది ఎందుకు కీలకమైంది అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇది అంటే మన రోడ్లు లేని ప్రాంతంలో ఇది 4x4 వెహికల్, అంటే 4-wheel డ్రైవ్ అంటాం కదా, చాలా హెవీ 16,000 kilos ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఇది. ప్లస్ దీనికి ఆర్మరీ ఉంటుంది, అంటే దీన్ని ల్యాండ్ మైన్స్ పెట్టి పేల్చలేరు ఎవరు. 50 kilograms TNT పేల్స్తే కూడా ఇది తట్టుకోగలిగిన క్షమత దీనికి ఉంది. అంటే ఇప్పుడు నక్సల్ ఆపరేషన్స్ అటువంటి వాటిలో కనుక వాళ్ళు కనుక ల్యాండ్ మైన్స్ పెడితే కనుక దాంట్లో ఉన్న వాళ్ళు సురక్షితంగా బయటికి రావచ్చు. అలాగే మనకు బార్డర్స్ లో మేబీ మన శత్రువులు వచ్చి అక్కడ రాత్రి వాళ్ళు అక్కడ ఏదో మైన్లు పెట్టి వెళ్ళిపోవచ్చు, డ్రోన్లతోటి మైన్లు వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అక్కడ మన సైన్యాన్ని తీసుకువెళ్ళాలి అంటే కనుక అది తట్టుకునే క్షమత ఉండాలి. కాబట్టి మైన్స్ అండ్ బాంబ్ బ్లాస్ట్, చిన్న చిన్న మిసైల్స్, పెద్ద పినాకా మిసైల్స్ లాంటివి అయితే తట్టుకోకపోవచ్చేమో, కానీ నార్మల్ గా బార్డర్ లో జరిగే షార్ట్ టర్మ్ మిసైల్స్ అన్ని తట్టుకోగలిగే క్షమత ఉన్నటువంటి ఎక్విప్మెంట్. ఇంతవరకు మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. ఫస్ట్ టైం మన భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అన్న మన భారతీయ కంపెనీ ఒకటి, ఒక సౌత్ ఆఫ్రికా బేస్డ్ కంపెనీ పారామౌంట్ గ్రూప్ అని ఒకటి ఉంది, దాని యొక్క టెక్నాలజీ తీసుకొని వీళ్ళు భారత్ ఫోర్జ్ దీన్ని తయారు చేశారు. అద్భుతమైన ఆవిష్కరణ ఇది. దీంట్లో 2.3 tons ఎక్విప్మెంట్ తీసుకెళ్ళచ్చు, అంటే సైన్యానికి అక్కడ కావాల్సినవి బహుశా ఆహారం కావచ్చు, ఆయుధాలు కావచ్చు, టెంట్లు కావచ్చు, జనరేటర్లు కావచ్చు, డీజిల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎక్విప్మెంట్ 2.3 tons ఎక్విప్మెంట్ తీసుకువెళ్ళచ్చు. అలాగే 8 మంది దాంట్లో సైనికులు కూడా వెళ్ళవచ్చు. సో దీనివల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో చూడొచ్చు. మనం ర్యాపిడ్గా మన సైన్యాన్ని మన సరిహద్దుల్లోకి తీసుకువెళ్ళి డిప్లాయ్ చేయగలడానికి కెపాసిటీ దీనివల్ల మనం పెంచుకుంటున్నాం. లేదంటే కనుక నడక బాట మీద వెళ్ళాలి, లేదా అక్కడ రోడ్లు లేని దగ్గర మా ఇసుకలో కూరుకుపోవడము ఇటువంటి వచ్చినప్పుడు చాలా మెల్లిగా మన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మనం చూసాం బార్డర్లో మనకు ఫెన్సింగ్ దగ్గర అసలు రోడ్డు చాలా తక్కువ ఉంటాయి. అక్కడ అటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇది చాలా తొందరగా వెళ్ళగలిగిన కెపాసిటీ దీనికి. కొద్ది గొప్ప పల్లమైన రోడ్డు ఉంటే, అంటే భూమిలో ఇరుక్కుపోకుండా నార్మల్గా మనం ఎలాగైతే అక్కడ డేమ్ చౌక్ వెళ్ళిన దారిలో వెళ్ళామో అటువంటి రోడ్డు కనుక ఉందంటే కనుక 140 kilometers స్పీడ్లో వెళ్ళగలిగింది. మరీ మార్షి ఉంటే అఫ్కోర్స్ స్లో అవుతుంది, కానీ స్టిల్ 4x4 ఉంది కాబట్టి మట్టిలో కూడా ఇసుకలో కూడా వెళ్ళగలిగిన కెపాసిటీ దీనికి. కాబట్టి మనం బార్డర్ సెక్యూరిటీ మనం పటిష్టం చేసుకునే దిశగా ఇది ఒక పెద్ద అస్త్రంగా తయారవబోతుంది మనకు. అది భారతదేశంలో తయారైంది కాబట్టి మళ్ళీ అగైన్ ఆత్మనిర్భర దృష్ట్యా చూసామంటే రేపు మనకు ఎటువంటి ఇంపోర్ట్ డిజరప్షన్స్ రాకుండా మన సైన్యాన్ని మన ఎక్విప్మెంట్ని మన సరిహద్దుల్లాగా తీసుకెళ్ళి మనం క్విక్ ర్యాపిడ్ రియాక్షన్ చేయగలిగినటువంటి ఒక క్షమత పెంచుకున్నాం దీంతో.